బైడెన్ వస్తే అది జరిగిపోతుంది, అదేదో పాట ఉంది కదా ఇంతన్నాడు అంతన్నాడు అనేది, అది కరెక్ట్గా బైడెన్ విషయంలో నిజమైంది. కరోనా కంట్రోల్ ట్రంప్ వల్ల కాలేదన్నాడు. ట్రంప్ టైంలో కనిపెట్టిన వ్యాక్సిన్స్ తప్పించి కొత్తగా ఈయన సాధించింది ఏమీ లేదు. లేదా మందు అంటే కరోనాకి ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది తప్పించి మందు లేదు కదా, అది ఈయన కనుక తయారు చేయించగలిగి ఉంటే ఈయన గొప్పోడై ఉండేవాడు, అది సాధ్యం కాలేదు. చైనా విషయంలో సాధ్యమైందా, వెళ్ళి దానికి దాసోహం అంటున్నాడు తప్పించి దాన్ని కంట్రోల్ చేయడం జాతకలేదు. రష్యా విషయంలో సాధ్యమైందా, అది సాధ్యం కాలేదు. ఒకప్పుడు రష్యా కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ చైనా కానీ ఇవన్నీ ట్రంప్ ఉన్న టైంలో ఉన్న కంట్రోల్లో పదో వంతు లేకపోగా నువ్వెంతరా బచ్చాగా అన్నటువంటి స్టేజ్లోకి వచ్చేసింది అమెరికా విషయంలో. విదేశాంగ విధానంలో పూర్తి ఫెయిల్యూర్, పోని స్వదేశీ విధానంలో హెల్త్లో పూర్తి ఫెయిల్యూర్. అప్పట్లో ఉపన్యాసాలు గొప్పగా ఇచ్చాడు కానీ ప్రాక్టికల్గా సాధ్యం కాలేదు. మీడియా హైప్తో అయితే గనక ఏం జరుగుతుంది ఇక్కడ స్పష్టత వచ్చేసింది. ఇప్పుడు తాజాగా క్రైమ్స్కి సంబంధించి అప్పట్లో ట్రంప్ గురించి కూడా అదే పుంకాను పుంకాను కథనాలతో రాయిపించి, ఇక్కడ ఎట్లయితే యాంటీ మోడీ స్టోరీలు ఎలా రాయిపిస్తారో, యాంటీ జగన్ స్టోరీస్ ఎట్లా రాయిపిస్తారో, అక్కడ ట్రంప్ని అదే విధంగా టార్గెట్ చేసుకుంటూ సాగారు. ఇప్పుడు తీరా చూస్తే బైడెన్ వ్యవహారంలో గత 100 ఏళ్లలో లేనంత క్రైమ్ ఈ ఏడాదిలో జరిగింది. 100 సంవత్సరాలలో లేనంత క్రైమ్ అంటే 100 ఏళ్ల వెనక్కి పోయింది అమెరికా. ఇది తాజాగా బయటపడ్డటువంటి అంశం. ద రీసెంట్ ఇన్సిడెంట్ ఆఫ్ గన్ వైలెన్స్ ఇన్ ద యుఎస్ హ్యాజ్ రైజ్డ్ అన్ అలార్మ్ ఓవర్ రైజింగ్ క్రైమ్స్ ఇన్ ద స్టేట్. యాజ్ పర్ సిడిసి, మోడర్నేట్స్ ఇన్ ద యుఎస్ ఎక్స్ప్లోడెడ్ ఇన్ 2020 at 50% from 2019, which is the largest single year rise in a 100 years. Oka yadadilo jarigina neralu gata 100 ellallo jaraganantha sankhyalo ki cherindannatundi vishayam vaalla cdc vaalle expose chesinaatundi nepajyamlo biden guttu okokati veedutondi.